దాన్ని కోసి నువ్వు ఒదుగు వేణు. నీ బొదుగుతే అయ్యేదేదో మా ఒదుగుతు బిడ్డ. నేనైనా ఒదుగుతామని నువ్వు ఇయ్యాలి మచ్చుకున్నదా నాకు పెట్టి నేను నీకు పెట్టిందే వదిలే వదిన మరదాల చీరలు పెట్టుకోపోయేది సాగుకబరికి ఇద్దరి మనం చెప్తారా నీ తరగొట్ట నేను అవును అరక మా వదిన అంటే తల్లి ఇంకా తల్లి మా కబరే కొన్న మాకు వదిన అంటే అవ్వా దాన్ని మనం చెప్తారు ఇది మన నిన్ను ఎత్తుకుపోయి నేను కట్టుకున్న నిన్న ఐదారు మొదలు పెట్టి నన్ను ఎత్తుకుపోయి నిన్ను పెట్టారు పని పెట్టబోయింది నువ్వు పెట్ట చచ్చిపోయినావు వదిలే ఎంతమందిని కండి ఇంతమంది వాళ్ళ కొరికి నేనే దగ్గర కొట్టించుకున్నారా రాజుగా కోరించడం రాజుగా చచ్చిపోయింది గాని ఇట్లా బిడ్డ కుట్టినా చచ్చిపోయింది పోదేవుడా ముగ్గురు బిడ్డలని ముగ్గురు బిడ్డలు కన్నాక చిన్నపోటు పుట్టినాక భరద్రోగం వచ్చి చచ్చిపోయిందా నన్ను రమ్మంటున్నావు గాని నాన్న 21వ దినమునాడు మతలాం చేయలేదు లంజ కొడుకు ఎలా చచ్చాక మతలాం చేస్తున్నా 21వ దినమునాడు మతలాం చేస్తాక పుట్టుకుసాల పుట్టంగిలు పట్టుకొని పోకపోతున్నానవా నేను పోతున్నా పోకపోతున్నా చెప్పారు ఎవరు గడ్డోళ్ళు మీరే గడ్డ కూసున్నోళ్ళు చెప్పారు ఎవరు మీ సాళ్ళు కోళ్ళు బుక్క పుట్టు కుసాల పట్టంగిలు పట్టుకపోదు ఇలా సత్యరంగ మాత్రం అవి చేసినామంటే ఇలా పోరి పాడవాడా పోరి పుట్టినాక ఆవరణ ఎంగిందంటే అవ గండను పుట్టిన పోరి అయ్య గండను పుట్టే ఉంటది అయ్య గండను పుట్టిన పోరి మేనత్తల గండాను పుట్టే ఉంటది నేను అడగకపోతే నేను పుట్టుకు అంటే నా ముసలోని కరువు అయితేనే దాని మీద మన్ను పోయారా పోతున్నానవ్వాసిపోయింది కదా తర్వాత కుళ్ళ అయింది కదా పన్ను ఊసిపోయింది దర్రు కూలే పోయినట్టు అయితే అది కిటికీ అన్నట్టు అది కిటికీ సిన్నపాటి కిటికీ పెట్టించింది ఆయన పర్వాలేదు అరుగుతున్నాడు ఏమో చేస్తాను నానత్తల కండా ఉంటది కాదు ఆడాక ఇక్కడనే ఎడతానా ఏడు పెట్టా ఏడుపాడు నాకు ఏడు పూర్వం వస్తలేదు ఏడుచుకు అందం ఉండాలి ఏడుసరాదు తనసరాదు కాని బిడ్డ అందుకోడు ఇక్కడ మాటే మాట్లాడకు దినవారం వరకు ఇట్లా వస్తా నేను ఇప్పుడు అయితే గుర్ర కొత్తరా కోళ్ళ కొత్తరా దినవారానికి అయితే దినాలని ఏడలు కొత్తరు ఇంత దీని అత్తే తాగచ్చు ఇప్పుడేం పడు సత్యం ఓవర్ ఏడితే ఎనర్జీ ఖరాబ్ అవుతుంది ఓవర్ ఏడితే ఎనర్జీ ఖరాబ్ అవుతుంది తల్లి మరి ఏం చెప్పాడు మీ అన్నకు చెప్పు నేను అన్నది నువ్వు చెప్పు అంతేనా నేను చెప్పిన కదే చెప్పు అట్లే చెప్పు అంటే మరి మీ అన్నయ్య అనుకోడా అనుకున్నా అంతేనా నేను మా నా భర్తను నేను ప్రేమించి పెళ్లి చేసుకుంటే నువ్వు లవ్ లవ్ మ్యారేజ్ చేసుకున్నావు దేవత కాలం నాడు చేసుకుంటే నువ్వు నా మాట ఇల్లేసి వెళ్ళి నువ్వు గంగెట్లోని గుచ్చగా నచ్చగాని చేసుకున్నావు నా పేరు ఖరాబ్ చేసినావు నా నువ్వు చెల్లెవు కాదు నేను అన్నది కాదు నీకు నాకు జలసూత్కాలు వాసిన ఆనాటి నుంచి ఈనాడు దాకా
ఇయ్యాల కట్టం వచ్చిందని అత్తే ఇలా చచ్చిపోతే పోరగాల నేను రాదవా చెప్తా. నా నా చేతిలో పెట్టరా గీసండు గసండు పెద్ద పెద్ద మనుషులు మీ వదిన కదా మీ వదిన పిల్లలు అయితే నీ పిల్లలు అయితే నువ్వు సాధ్యం నువ్వు సాధిదాని కదా చేసేదాని కదా అని పది మంది పది రకాలు మాట్లాడతారు నా సమతులు కదా. ఇది రాబట్టి నేను అక్కడదాకా నేను రాలేను. ఆ పోరగాడు కూడా దినవరం వరకు అత్తే వస్తా లేకపోతే చూస్తా ఏ సరే నువ్వు అయితే నుండి నీ బాణం అయితే జాగ్రత్త కాపాడుకోను కాపాడుకుంటా ఆనాడు పిల్ల కొట్టిన మాన ఆనాడు చెల్లినాడు దగ్గర సుతకాలు లేవు గంగెడ్డను గంగెడ్డను పడతా సంసారం చెప్తాను. ఇద్దరు కొడుకులు కానీ నా గంగెడ్డను పట్టుకుని ఆయన వీళ్ళ గంగెడ్డోడు పట్టుకొని ఇద్దరు కొడుకులు కన్నా ఎడ్డోను పట్టుకొని ఇద్దరు ఎడ్డోను అంటే తెలియలేదు అంటారు పాడుకో అంటే తను బాగా మా చెల్లి ఏమన్నది అంటే అయ్యా మీ చెల్లి అన్నది కదా అవ గండన పుట్టిన పోరి అయ్య గండన ఉట్టే ఉంటది అయ్య గండన పుట్టిన పోరి మీనత్తల గండన ఉట్టే ఉంటది రానని మాట్లాడదు వచ్చాడు దినవారం తాను మాట్లాడదు అంటే చెల్లె ఈ రోజు నాడు నా ఇల్లీటో పోతాను చెరువు గండి పడతాను అంటే ఒక రాపదికి ఒకరి కేనాడు సోపదిగా ఇవన్నీ కడుపులో వస్తే వాడు ఓమ బుక్క ఈనాడు చెల్లే అని ఆపది వచ్చిన్నాడు రాని చెల్లది ఉంటేది లేకుంటేది అన్నాడు నీకు నాకు తెలుసు గల వాతిని అని మాట్లాడబట్టే అప్పుడు రాదు ఎవరయ్యా అందుకే అంటారు ఇప్పటికైనా అప్పటికైనా ఆవు ఒంగల్లి ఆవుకు మేత పెట్టది పోయినో అని గురుతు ఉన్నాడు నిలపాలంటారే నా భార్యను నేనే ధర్మంగా దానం వేసుకున్నాను జీవుల గుంటే ఉలికల్ల గడ్డ కేసిరా ఎంట వేయిన పది మంది గుంట వేయిన గొడ్డల తోటి ఒద్దు చెక్కలు మధ్య చెక్కలు చెక్కలు సిరిగంధం శాగలు మామిడి చెక్కలు మరిగంధం శాగలు సాగు సావలే ముత్తైన సాగు చచ్చిందవ్వా ఉండంగల నాడు భార్య చచ్చిపోతే అది ముత్తైన సావు అంటారు మరొనాడు ఊదిన కళ్ళ పసు పెట్టి మొక్కన్న పసు పెట్టి రూపాయలు బొట్టు పెట్టి చేతిన్న గాజులు పెట్టి ఇలా నాడు ఆ కన్న తల్లికి నొట్టికి బొట్టు పెట్టి అవు పదివేల నాడు చూసిన సీర కట్టి సొమ్ములు పెయిరిన్న పెట్టి ఆ కన్న తల్లి లీలావతి దేవికి అవు అడ్డం అరగట్టెలు నీళ్ళు రెండు గట్టెలు పచ్చిగడ్డ కొట్టి పేడవేరు ఆ బిడ్డను ఇద్దరు పిల్లలు ఎత్తుకోని ఉరిగిరిన పాలు పోసే పెద్ద పిల్లలు ఓని ఓర్లకుండా పత్తి ముంచుకుంటా పాలల్లో పత్తి ముంచుకుంటా బిడ్డ అంగిలల్ వింటారు బిడ్డ కాలే ముక్కుల పక్షులు ఆరలే అని ఆనాడు గోవింద గోవింద అని నలుగురు అంగిలిసిర్రు ఉదో మీద వేసుకోని పిల్లగాడు భరత ముందర కుండబట్టగా మరి ఆనాడు రామ గోవింద Yeah.
అర్ధపర్ల దూరం అండి ఎరుకొల్ల ముందు అంతే వరకు దీపుడు గల్లలు చేస్తారా గోవింద గోవింద అన్నారు నాలుగు మూలల్లో నాలుగు వెరికిళ్ళ బియ్యం పోసి నాలుగు పైసలు వేసి అమ్మ కలవీల పేరు ఉంటారా ఆనాడు పెద్ద బిడ్డ మదన సుందరి రెండో బిడ్డ సుగుణ సుందరి ఆ తల్లి వేటి గచ్చి తల్లి చెవుల్లో నోరు పెట్టి అమ్మా ఓ తల్లి లీలవతి దేవి పొద్దు పొద్దున లేచి అవ్వా నీ పని తీరుకుపోని మాకు నీళ్లు పెట్టి తడిపెడి తడిపెడి స్థానం చేపించి దుసి చెడలేసి అమ్మా మాకు వలనాడు బల్లకు సాగా నంపుతవాని అవ్వా రేపు పొద్దుడు నుంచెలి మాకివ్వలు లాడలు పోతారే మాకివ్వలు దుసి చెడలేస్తారే అమ్మా నా చెల్లెకు పాలు ఎవరిస్తారని ఆ కన్న పిల్లలు తల్లి చెవుల నోరు పెట్టి అవ్వ వారి పిలుస్తున్నారవ్వ మాసాలు మోసిన తల్లి పచ్చి బాండ్ కూర్చుంటాము రంధ్ర తలబరిలో బాండ్ పెట్టేసి పచ్చి పొరి పట్టి పరవాల ఘటము
చేసిన వాళ్ళు రోగిలకు వచ్చి 5 నిమిషాలు కూర్చొని ఎక్కడెక్కడ వెళ్ళిపోతారు. మరి బడిల పిల్లలుంటే బడి శృంగారం ఉంటది, మరే గుళ్ళె దేవుడు ఉంటే గుడి శృంగారం ఉంటది. మరి ఎవరారా అక్కరారా ఇంటిలోన ఇద్దరాల మొగలు ఉన్నప్పుడే ఇల్లు సక్కదనం ఉంటది. ఆనాడు ఎవరురా ఆ ముగ్గురు బిడ్డలు అవ్వా అవ్వ నువ్వు లేని ఇల్లు కాదు మాతోడి మాట్లాడితే అవ్వా ఇలా ఎక్కడ పోదు అని పసిపిల్లలు కసిగాందరే ఓని వర్ర తాగుదంటే అన్న తండ్రి ఉగ్రశీలమారాలు ముగ్గురు పిల్లల దగ్గర తీసుకొని బిడ్డలారా ఎడవకుండి ఎదపడ ఓకరు మీ కన్న తండ్రి ఉన్న బిడ్డ మీ అవ్వ ఏడ్చినా లేచి రాదు మీ అవ్వ తుడిచినా లేచి రాదు బిడ్డ కట్టం అనేది వస్తుంది పిల్లర దాగది పొద్దుకే దాగది పిల్లవారుదని ఉన్నది పొద్దుకుదనే ఉన్నది అంటే మూడో నాడు చిట్టగడ్డ పెట్టి మూడు రోజులు 5వ రోజు నాడు పక్షి గడ్డ పెట్టి 5 6 11 రోజులనే అవ్వా మరి 11 రోజుల నాడు కొండంత పండగలు చేస్తాను 11 రోజుల పండుగ తెల్లారు ఎండుగు అనుకున్నారు అరే రారాజు ఉగ్రశీల మహారాజు బరువేనక బంగారం ఎందుకు సిరివేనక నాకు సింగారం ఎందుకు సకల సద్ది లేదు నేను రాజ్య పరిపాలన ఎట్లా చెప్తు ఆ సంగతి అట్లు నాయన నా పిల్లగలు కాదు నన్ను కావాలి నా పిల్లగల్లో నాడు పెంచి పెద్ద చేసి పెరికేది తెచ్చునని కావాలి అని ఆ ఉగ్రశీల మహారాజు భార్య అన్నది నాదా నువ్వు మారుడగ్గం ఆడకు మల్ల కొట్టు పెట్టకు నాదా ఎందుకంటే మారవాన వచ్చిన దానికి మాటల్లా ఉంటాం సచ్చిందా అని పిల్లలు వచ్చిందా అని కళ్ళ కింద అయిపోయి ఒకవేళ మందు మాకో పెట్టి నా పిల్లగాళ్ళ పానం తెస్తే కన్న కడుపు కండి పోతుంది నిండ జరువు బొంగ బొంగ పడుతుంది నాదా ఓ నాదా ఉగ్రశీల మహారాజా అని నెత్తిలో నా చేయబెట్టి పసుపుయబట్టి ప్రమాణం చేపించుకున్నది అందరి కోరిక అలనాడు చూసిన మారలగ్గం ఆడకు మల్ల బొట్టు పెట్టకన్నది అయినా పర్వాలేదు నాకు ఇప్పుడు పెళ్లి ఎందుకే అవ్వా బిడ్డల సాధి సవరించి పెంచి పెద్ద చేస్తానాలి ఆ చిన్న బిడ్డను చేత బట్టి ఇంత దించాకుంటారా ఆ రోజు నాడు మొగ డ్రెస్సులు ఎత్తండి
బిడ్డ కాబోతున్నది. మరి ఐదేళ్ల నాడు అక్షర అభ్యాసం నేర్పియాలి. చదువుకున్న వ్యక్తి దేశాను శక్తి, విద్య రాని వాడు వింతమసు, చదువు రాని వాడు సబలతున్న బోధ. తనాడు చదువు రాని వాడు సబలతున్న బోధ, విద్య నేర్చుకోవాలి, విలువ పెంచుకోవాలి. నేర్చుకోని తలరాత మార్చుకో, లక్షల కన్నా అక్షరాలు విన్నన్నరమ్మా. మరనాడు తెలివి కల్లు కావాలి అని పెద్ద బిడ్డ మదనా సుందరి, రెండో బిడ్డ సుగుణా సుందరి. పిల్లగల్ల వెలిసి ఈ రోజు నాడు బిడ్డ మీతోడు పాడుగ మీ చెల్లెలు కూడా బల్లె తీసుకుపోరు బిడ్డ. ఎందుకంటే ముందుగా పెద్దోళ్ళు బల్లె పోతే ఇంకా వాళ్ళ పిల్లగల మనం మూడు అవసరం లేదు. తీసుకోవో బిడ్డ అంటే ఎండ పెట్టుకొని పోతూనే ఉంటాం. బిడ్డ మదన సుందరి, బిడ్డ సుగుణ సుందరి. చిన్న బిడ్డకు మొలతాళ్ళు ఏంచిన మొగ డ్రెస్సులు వేసిర్రు వేసి మా రోజు నాడు ఓ బిడ్డకున్న సుందరి దేవి ఇలా బల్లెలకు ఓవాలి బిడ్డ. తండ్రి మాట గిరదాడతలేదు. తండ్రి చెప్పిన మాటల నాడు కప్పరాని బాణం అని మరి ఆ తోటి తీసుకొని బల్లె వేయదు. మరి బల్లె పంతులయ్యా బిడ్డ, మీరు తల్లి లేని పిల్లలు, చదువున శాస్త్రాన క్రమశిక్షణ ఉండాల బిడ్డ. అంటే పిల్లగాళ్ళు బల్లి బడి లోపల క్రమశిక్షణ నేర్చుకున్న ఓ అలనాడు చూసిన ఓనమాలు పెట్టిస్తుంటే